వికారాబాద్ నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లకాడి క్రాంతి కుమార్ సమక్షంలో మెమోన్పేట్ మండలంలో సుడిగాలి పర్యటన. గొర్లకాడి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు అధికారం కట్టగడితే దోచుకున్నారే తప్ప ప్రజలకు ఏం చేసింది లేదు అన్నారు. ఇంకా పార్టీలను నమ్మి మరల మోసపోవద్దని అన్నారు. మోమిన్పేట్, కాసలాబాద్, బుర్కుపల్లి, రాళ్లగూడపల్లి, మేకవనంపల్లి, అమ్రాది కలాన్, అమ్రాది కుర్దూం, కొత్త కోల్కొండ, పాత కోల్కొండ, నర్సాపూర్ పంచలింగాల్లో పర్యటించి బీఎస్పీ పార్టీని గడప గడపకు ప్రచారం చేశారు. మా ఇంటికి మందొద్దు, మా ఇంటికి 500 వద్దు, మాకు కావాల్సింది ఉద్యోగం అని పోరాటం చేయండి. ఈ దొంగ హామీలు నమ్మకండి. బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక లక్ష్యం విద్యా వైద్యం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదు విద్యార్థుల కోసం? ఎందుకు నిరుపేదల కోసం ఉద్యోగం ఇస్తామని అనట్లేదు? ఎందుకు చిన్నపిల్లలకు మంచి చదువు ఇస్తామని చెప్పట్లేదు? ఎందుకంటే రేపు పొద్దుగాల చదివి నేను చేసిన దొంగ పనులు ప్రశ్నిస్తారని చెప్పి ఆ విషయం మీద మాట్లాడతలేదు. అన్ని ఊర్లలో అండర్ డ్రైనేజ్ అయింది, మీ ఊర్లో ఎందుకు కాలేదు? ఇంకా ఎంత శాతం అయింది? అయితే డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా సద్దుమతిగింది. లైట్లు సక్కగా లేవు, మోరీలు సక్కగా లేవు, స్కూల్లో టీచర్లు కూడా సక్కగా లేరు. ఎంతమంది స్కూల్లో పిల్లలు ఉన్నారంటే ఊర్లో 10-20 మందికి చదువు చెప్పారు శాతగాని ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర పార్టీ కేసీఆర్ పార్టీ కారు గుర్తు. పిల్లలకు మంచి చదువు ఇస్తామని చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు చదివితే వీళ్ళను ఎంటవాడు కొడతారని. వీళ్ళు చేసిన దొంగ పనులు, ఉచిత హామీలు ఇస్తున్నారు. అందరు ఏమనుకుంటారంటే రైతు బంధు మంచి స్కీమ్ ఇస్తున్నాడు కేసీఆర్, ఎవ్వరు వెళ్ళారు దేశంలో, నేనే ఇస్తున్నా అని చెప్పుకుంటాం. రైతు బంధు ఇచ్చినట్లే ఇచ్చిండు, సబ్సిడీలో పెట్రోల్ పంప్ మన చేతి పంపు ఇవ్వాలి ఇచ్చుతున్నాడా? ఇతనాలు ఇవ్వాలి ఇస్తున్నాడా? డిఏపి ధర ఎంతుండే? ఎరువుల ధరలు ఏం ధర ఎంత పెంచిండు? 10,000 రైతు బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు మోసం చేస్తుండ్రు రైతులకి. సబ్సిడీలో ట్రాక్టర్ రావాలి, ఉన్నాయా? అవి ఉన్నాయా? తీసేసిరా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రిప్ పైపులు ఇస్తుర్రి, స్ప్రింక్లర్లు ఇస్తుర్రి, 20-20 పైపులు ఇస్తుర్రు, ఉన్నాయా అవి? మంచి స్కూలు ప్రతి ఊర్లో మండల స్థాయిలో ఇంట్లో ఉన్న చదువుకున్న విద్యార్థులకు ఉచితంగా విద్య చెప్పే బాధ్యత బీఎస్పీ పార్టీ తీసుకుంటుంది. ఏనుగుర్తు నుంచి వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ చదువుకున్నది, చాలా మంది ఉన్నారు గురుకులాల చదువునాలు. కొత్తగా హాస్టల్ ఉన్నదా? కొత్తగా హాస్టల్ కట్టించింది ఆయన్నే. అట్లాంటి స్కూల్లో చాలా మంది లక్షల మంది విద్యార్థులు ఆయన చేతి కింద బాగుపడ్డారు. ప్రతి ఒక్కరు మా ఇంట్లో ముసలా ఒక అవ్వతాత ఉంటే మాకు పెన్షన్ రాగానే నా కొడుకు అంటారు. కొడుకులు కాదమ్మా, నీ మనమడు చచ్చిపోతున్నాడు ఉద్యోగం రాక. అవసరం పడుతున్నారు హైదరాబాద్లో పోయి. స్థానికంగా మన ఉద్యోగాలు మనకు ఎంత వస్తున్నాయి? డాక్టర్ గ్రూప్లో మహిళలకు అందరికి అవ్వలక్కలు ఉన్నారు.